కాంగ్రెస్ నేతలు మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి ముందే హస్తిన పెద్దలను కలిసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ సీనియర్ నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. ఇక ఆశావహులు సైతం అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసే వరకు ఢిల్లీలోనే మకం వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. దీంతో ఎలాగైనా జాబితాలో పేరు ఉండేలా చూసుకునేందుకు ఆశావాహులు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం స్క్రీనింగ్ కమిటీ నేతలను, అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఆశావాహులు. ఇప్పటికే కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లారు, మరికొందరు హస్తినాకు వెళ్లే పనిలో ఉన్నారు. స్క్రీనింగ్ కమిటీ భేటీలో 70 నియోజకవర్గాల వరకు ఏకాభిప్రాయం వచ్చినట్టు ఇన్ఛార్జి ఠాక్రే చెప్పారు. అయితే 8న జరిగే సమావేశంలో పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందని పీసీసీ నేతలు భావిస్తున్నారు. సునీల్ కనుగోలు సర్వే కాకుండా మరో 2 సర్వేలు చేయించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వేలు, రీసర్వేలు కూడా చేయించినట్టు తెలుస్తోంది. దీంతో ఫస్ట్ లిస్ట్ పై స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో క్లారిటీ వస్తుందని పీసీసీ నేతలు ఆశావాహులు భావిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగియగానే సాయంత్రం ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అభ్యర్థుల జాబితా ఇవ్వనున్నారు. ఇక 9-10 తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీతో పాటు సిడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని సమాచారం. ఈ భేటీలో 5 రాష్ట్రాల ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం తో పాటు తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై మీటింగ్ లో కీలకంగా చర్చించనున్నారు. సిఈసీ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 10-11 తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ లిస్ట్ వస్తుందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకేసారి 119 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించవచ్చని పార్టీలో చర్చ నడుస్తోంది. లేదంటే బీఆర్ఎస్, బీజేపీలోని అసమ్మతి నేతల చేరికలను దృష్టిలో పెట్టుకుని విడుదల వారీగా జాబితా రిలీజ్ చేస్తారని మరికొందరు లీడర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 2 వారం వరకు కాంగ్రెస్ జాబితా విడుదల ఖాయమనే అంచనాలో ఉన్నారు హస్తం లీడర్లు. దీంతో స్క్రీనింగ్ కమిటీ సిఈసీ భేటీ ముగిసే వరకు హస్తినాలోనే ఉండేలా ఆశావాహులు ప్లాన్ చేసుకుంటున్నారు.